జగన్ బలానికి చంద్రబాబే కారణమా? 2019లో జరిగిన ఎన్నికలలో 151 సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనం. ఐటీకి ఆద్యుడిగా, మోడర్న్ నాయకుడిగా దేశం దృష్టిలో ఉన్న తెలుగుదేశం అధినేత చిత్తుగా ఓడిపోవడం మరో సంచలనం. జగన్ అనూహ్య విజయం వెనుక ఖచ్చితంగా చంద్రబాబే ఉన్నారని చెప్పక తప్పదు. శత్రువు బలంగా ఉంటే కొందరు పోరాటం నుంచి తప్పుకుంటారు, మరికొందరు మొండిగా గుడ్డిగా పోరాడతారు, వాళ్ళు కూడా అంతిమంగా ఓడిపోతారు. కానీ జగన్ పారిపోలేదు, తప్పుకోలేదు, వ్యూహాత్మకంగా పోరాడారు. బలమైన శత్రువును మరింత బలంగా కొట్టాలని నిర్ణయించుకున్నారు. 2014లో త్రుటిలో అధికారం చేజారిపోయిన తరువాత వైకాపా అధినేత ఆలోచన విధానం మారింది. జనాల్లోకి వెళ్లడం, తాను చేయాలనుకుంటున్నది చెప్పడం, చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టడం, ఇది ఆయన అజెండా. పాదయాత్ర ద్వారా జనానికి చేరువయ్యారు. ఎక్కడికక్కడ తన బలాన్ని బలగాన్ని పెంచుకున్నారు. జనంతో మాట్లాడినప్పుడు వాళ్ళ అవసరాల మీద దృష్టి పెట్టారు. నవరత్నాలు అనే కాన్సెప్ట్ను రూపొందించారు. అప్పటికే చంద్రబాబు మీద జనానికి అసంతృప్తి పెరుగుతోందని జగన్కు తెలుసు. ఐపాక్ ద్వారా చేయించుకున్న సర్వేలు ఎప్పటికప్పుడు ఆయనకు చేరాయి. తెలుగుదేశం ఓడిపోతుందని 2018 నాటికే ఆయనకు అర్థమైంది. కానీ వెనుకడుగు వేయలేదు. మానసికంగా తెలుగుదేశం పార్టీని గట్టిగా దెబ్బతీయాలని అనుకున్నారు. అందుకే నవరత్నాల గురించి విపరీతమైన ప్రచారం చేశారు. ఇది తన బలాన్ని చెప్పడం. తెలుగుదేశం మేనిఫెస్టోను పదే పదే ప్రస్తావించారు. అమలు కాని హామీలను జనానికి గుర్తు చేశారు. ముఖ్యంగా 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాన్ని పదే పదే గుర్తు చేసి ఇరకాటంలో పెట్టారు. చివరకు 3 నెలల ముందు 1000 రూపాయల భృతి కింద చెల్లించాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇది ప్రత్యర్థి బలహీనతను బయటపెట్టడం. ఇలా తన అజెండాను దిగ్విజయంగా అమలు చేశారు. చంద్రబాబుకు ఉన్నంత మీడియా బలం తనకు లేదని తెలుసు. అందుకే ఆచితూచి హామీలు ఇచ్చారు. మీడియాతో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తారా అని రిపోర్టర్ అడిగారు. ఇదొక క్యాచ్-22 సిట్యుయేషన్ అంటూ జగన్ ఆ ప్రశ్నను దాటవేశారు. తాను ఏమరపాటుగా ఉంటే తొక్కి నార తీయడానికి చంద్రబాబు అనే ఓ పెద్ద ఆయన ఉన్నాడని జగన్కు తెలుసు. అందుకే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉన్నారు. తనకు మాత్రమే విశ్వసనీయత ఉందని చెప్పడానికి శతధ ప్రయత్నించారు. ఆ విషయంలో విజయం సాధించారు కూడా. వచ్చే ఎన్నికలలో మళ్ళీ వైకాపా గెలుస్తుందని సర్వేలు చెబుతున్నా జగన్ రిలాక్స్ కావడం లేదు. ఓ చిన్న అవకాశం ఇచ్చినా చంద్రబాబు దానిని సద్వినియోగం చేసుకుంటారని ఆయనకు తెలుసు. ఓడిపోతారేమోనని డౌట్ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ మార్చేస్తున్నారు. టికెట్లు రాని వాళ్ళంతా వైరుపక్షంలో చేరతారని తెలిసినా పట్టించుకోవడం లేదు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసినా తాను మళ్ళీ అధికారంలోకి వచ్చి తీరాల్సిందేననే పట్టుదలతో వైకాపా అధినేత ఉన్నారు. ఇలా జగన్ను నిరంతరం అప్రమత్తం చేసి ఆయన విజయానికి కారణమవుతున్నారు. చంద్రబాబు ఓ నాయకుడి బలానికి ఆయన ప్రత్యర్థే కారణం కావడం ఏపీ రాజకీయాల వైచిత్రి.